మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాల్లో ప్రోటీన్లు కూడా ఒకటి. ప్రోటీన్లు అనగానే మాంసమే గుర్తొస్తుంది, ఎందుకంటే ఇవి మాంసాహారంలోనే ఎక్కువగా లభిస్తాయి. వీటిని మాంసకృతులు అనే పిలుస్తారు. అయితే మరీ మాంసం తినని వాళ్ళ పరిస్థితి ఏంటి అనిపిస్తుంది కదా. మాంసాహారం తీసుకోకుండానే ప్రోటీన్లను పొందే అవకాశం ఉంది. మాంసం కాకుండా ఈ పోషకాలను అందించే ఇతర ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలోని కండరాలు, ఎముకలు, కణజాలం ఇలా ఏ అవయవం ఆరోగ్యంగా ఉండాలన్నా తగినంత స్థాయిలో ప్రోటీన్లు ఉండాలి. మన శరీరంలో ఉండే అమైనో ఆమ్లాలు ప్రోటీన్లను తయారు చేస్తాయి. సంపూర్ణ ప్రోటీన్లలో 9 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. అయితే మొక్కల ద్వారా లభించే ఆహారంలో ఉండే ప్రోటీన్లలో ఈ 9 రకాల అమైనో ఆమ్లాలు అన్నీ ఉండవు. కనుక మొక్కల నుండి లభించేవి సంపూర్ణ ప్రోటీన్లు కావు. అందుకే మాంసం కాకుండా ప్రోటీన్లు సంపూర్ణంగా ఉన్న ఇతర ఆహారం కావాలంటే మొక్కలకు సంబంధించిన ఆహార రకాలను ఒకటి కంటే ఎక్కువ కలిపి తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అలాగే రోజంతటిలో ప్రోటీన్లు ఉన్న భిన్నమైన ఆహారాలను తీసుకున్నా సరిపోతుంది. అయితే ఇలాంటి శ్రమ లేకుండా మాంసంలాగానే ఒకే ఆహారంలో సంపూర్ణ ప్రోటీన్లు దొరికే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వీటిలో క్వినోవా అనే తృణధాన్యం ఒకటి. ప్రతి అరకప్పు క్వినోవాలో 4 గ్రాముల సంపూర్ణ ప్రోటీన్ ఉంటుంది. ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువగానే ఉంటుంది. మాంసానికి బదులుగా ప్రోటీన్లు ఉన్న ఆహారం వేరేది కావాలనుకునేవారు క్వినోవాతో తయారైన ఆహారం తీసుకోవచ్చు. నాన్ మీట్ కంప్లీట్ ప్రోటీన్స్ అంటే మాంసం లేకుండా, అంటే మాంసాహారం కాకుండా మిగిలిన ఫుడ్ ఐటమ్స్లో ప్రోటీన్ వేటిలో ఉంటుంది అనే దాని గురించి. సో అసలు ఈ ప్రోటీన్ అనేది ఏంటి, ఇది మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మన బాడీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ అనేది బాడీ బిల్డ్ చేసుకుంటుంది దానంతటది. అవి బిల్డ్ అవ్వడానికి మనకి అమైనో యాసిడ్స్ అనేవి ఉంటుంది. ఈ అమైనో యాసిడ్స్ని బాడీ దానంతటదే బిల్డ్ చేసుకుంటుంది. ఒక 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మాత్రం మనం ఫుడ్ త్రూ బాడీకి సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కలిగి ఉన్న ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్ ప్రోటీన్స్ అని అంటాము. సో అసలు ఈ ప్రోటీన్స్ బాడీకి ఎలా హెల్ప్ అవుతాయి అంటే, మన మజిల్ స్ట్రెంగ్త్ అండ్ మాస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, అలాగే సెల్ గ్రోత్ అండ్ టిష్యూ రిపేర్ కోసము, ఏవైనా ఇంజురీస్ అయినప్పుడు పోస్ట్ సర్జికల్ కేసెస్లో టిష్యూ రిపేర్ కోసము, హీలింగ్ కోసము ఈ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది బాడీకి చాలా ఉంటుంది. అదేవిధంగా వెయిట్ మెయింటెనెన్స్ కోసము, బ్లడ్ ప్రెషర్ లోవర్ చేయడానికి, బోన్ హెల్త్ కోసం కూడా ప్రోటీన్ అండ్ కాల్షియం రిక్వైర్మెంట్ బాడీకి చాలా ఉంటుంది. సో ఈ ప్రోటీన్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు, ఈ ప్రోటీన్ అనేది అందరూ అనుకుంటారు ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లో నుండి మాత్రమే ఈ కంప్లీట్ ప్రోటీన్ అనేది మనకి వస్తుంది, వెజిటేరియన్ ఐటెంలో ఇవి రావు అని. బట్ ప్లాంట్ సోర్సెస్ నుంచి వచ్చే ఫుడ్ ఐటమ్స్లో కూడా మనం కంప్లీట్ ప్రోటీన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. గుడ్డులో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు మాంసంలో లాగే సంపూర్ణ స్థాయిలో ఉంటాయి. ఒక పెద్ద సైజు గుడ్డులో 7 గ్రాముల వరకు ప్రోటీన్లు ఉంటాయి. 4 గ్రాములు తెల్లసొనలో, 3 గ్రాములు పచ్చసొనలో పొందవచ్చు. పచ్చసొనలో తెల్లసొనలో లేని ప్రత్యేక పోషకాలు సైతం ఉంటాయి. సోయాబీన్స్ ద్వారా కూడా మనకు అత్యంత నాణ్యత కలిగిన ప్రోటీన్లు లభిస్తాయి. సోయా చిక్కులతో తయారైన ఆహారాన్ని తీసుకోవడం వలన మాంసంలాగే సంపూర్ణ ప్రోటీన్లను పొందవచ్చు. పిస్తా పప్పులో కూడా అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉన్న ప్రోటీన్లు ఉంటాయి. 1 ఔన్స్ మోతాదు పిస్తా పప్పుల్లో 6 గ్రాముల ప్రోటీన్లు, 3 గ్రాముల పీచులను పొందవచ్చు. పాలు, పాలకు సంబంధించిన ఆహారాల్లో కూడా సంపూర్ణ ప్రోటీన్లు ఉంటాయి. కొవ్వు ఉన్న, కొవ్వు లేని 2 రకాల పాలల్లోనూ ప్రోటీన్లు ఒకే రకంగా ఉంటాయి. కప్పు పాలల్లో 8 గ్రాముల వరకు ఈ పోషకాలు లభిస్తాయి. అందరి ఇళ్లలో కామన్గా యూజ్ చేసుకునేది దాల్స్, అంటే పప్పులు. అన్ని రకాల పప్పుల్లో ప్రోటీన్ అనేది చాలా అధికంగా ఉంటుంది. యూజువల్లీ అనుకుంటారు పోస్ట్ సర్జికల్ కేసెస్లో పప్పులు తింటే చీమ్ పడుతుంది లాంటి మిత్ ఒకటి ఉంటుంది, బట్ లేదు. వెజిటేరియన్స్కి మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ పల్సెసే కాబట్టి ఈ పప్పులు తినడం వల్లే వాళ్ళకి బాడీకి ప్రోటీన్ అందుతుంది, త్వరగా హీల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో దాల్స్ అనేది ప్రోటీన్ రిచ్ సోర్సెస్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అలాగే శనగలు, ఇవి మనము సలాడ్ లాగా కానివ్వండి, ఏదన్నా స్ప్రౌట్స్ చాట్ లాగా కానివ్వండి తీసుకోవచ్చు, దీన్ని స్నాక్ లాగా కానివ్వండి. ఈ శనగలో హై ప్రోటీన్ ఫైబర్ ఉండడం వల్ల ఇది మనకి స్నాక్ లాగా తీసుకున్నా కానీ కూడా ఫుల్నెస్ ఇస్తుంది, దీంట్లో ఉండే ప్రోటీన్స్ కూడా బాడీకి హెల్ప్ అవుతాయి. అండ్ అలాగే సోయాబీన్స్ కంప్లీట్ ప్రోటీన్స్. ఈ సోయాబీన్స్లో బాడీకి కావాల్సినటువంటి 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేది చాలా అధికంగా ఉంటాయి. సో ఈ సోయాబీన్ని మనం కంప్లీట్ ప్రోటీన్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఇది బాడీ ఇమ్యూన్ సిస్టమ్కి హెల్ప్ అవుతుంది,
అలాగే దీంట్లో ఉండే కొన్ని కాంపోనెంట్స్, ఫోలిక్ యాసిడ్ లాంటి కాంపోనెంట్స్ ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా యూజ్ అవుతాయి. పాలల్లో కూడా కంప్లీట్ ప్రోటీన్, అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో ఈ మిల్క్ తీసుకోవడం వల్ల మిల్క్లో ఉండేటువంటి కెసిన్ అండ్ వే ప్రోటీన్ అనే టూ ఎసెన్షియల్ ప్రోటీన్స్, హై క్వాలిటీ ప్రోటీన్స్గా మనం కన్సిడర్ చేస్తాము. దీని నుంచి మనకి బాడీకి, బోన్ హెల్త్కే కాకుండా ఇమ్యూన్ సిస్టమ్కి కూడా హెల్ప్ అవుతుంది. మన శరీరంలో కణాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, కొత్త కణాలు తయారు కావాలన్నా మనకు ప్రోటీన్లు చాలా అవసరం. చిన్నారులు, టీనేజర్ల పెరుగుదలకు ఇవి కావాలి. అలాగే గర్భిణీలకు సైతం ప్రోటీన్ అవసరం ఉంటుంది. మన శరీరంలోని ప్రతి కణంలో ప్రోటీన్ ఉంటుంది. చేపల్లో నాణ్యత కలిగిన ప్రోటీన్లు ఉంటాయి. కొవ్వుతో కూడిన సాల్మాన్ వంటి చేపలు గుండెకు, మెదడికి మేలు చేస్తాయి. 4 ounces చేపలో 20 grams మించి ప్రోటీన్లు ఉంటాయి. అలాగే బక్ వీట్ అనే ఒక రకమైన గింజ ధాన్యాలలో కూడా ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. బియ్యం, గోధుమల కంటే దీన్ని మంచి ఆహారంగా చెప్పవచ్చు. పూర్తి స్థాయి ప్రోటీన్లు ఉన్న బక్ వీట్ ని సలాడ్లో వాడవచ్చు. ఆరోగ్యానికి అవసరమైన సంపూర్ణ ప్రోటీన్లు కావాలంటే మాంసమే ప్రధానంగా తీసుకోవాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే కొవ్వుతో కూడిన మాంసం ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వలన బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. అలాంటి సమస్యలు లేకుండా క్వినోవా, గుడ్లు, పిస్తాపప్పు, చేపలు వంటి ఆహారం ద్వారా సంపూర్ణ స్థాయి ప్రోటీన్ని పొందగలగడం నిజంగా మంచి విషయం.